పేరు భాస్కరాచార్య ఎస్ఆర్టీవీ 7 కోట గాలివీడు మండలం ఇక్కడ గాలివీడు మండలంలో జరగబోయే బీసీ సంఘం సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సంఘాన్ని మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతో గాలివీడు మండలం ప్రతి రాయచిటి జిల్లా చుట్టుపక్కల మండలాలన్నింటిలోనూ అభ్యర్థులు ఎంచుకొని వాళ్ళకి ఇవాళ నూతన నియామకం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రాయచూరు అన్నమయ్య జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున వారి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున, అన్నమయ్య జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఆల్రెడీ అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గాలివీడు మండలం, రామాపురం మండలం, రాయచోటి అలాగే అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని నూతన నియామకాలు చేపట్టడం జరుగుతుంది. ఈ నియామకాల ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అనేది ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇవి మేము బలపరిచి రాబోయే 4 నుంచి 4 నెలల మధ్యకాలంలో మన రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో బీసీ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ కమిటీలు నూతన నియామకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ, ఇప్పుడే బీసీల కోసం పార్లమెంటులో అనేక జీవోలు తెచ్చి బీసీల అభివృద్ధికి పాల్పడుతున్నారు. అదేవిధంగా మన ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేస్తున్న మానస పత్రిక పార్లమెంట్లో 50% రిజర్వేషన్ బిల్లులు, 50% రిజర్వేషన్ దానికోసం పాటుపడుతున్నారు. దానికోసం మనమందరం ఎవరైతే నూతనంగా నియామకమవుతారో వాళ్ళందరూ భవిష్యత్తులో మనం ఆర్ కృష్ణయ్య గారికి తోడ్పాటుగా ఉందాం, ఆ ఉద్యమంలో మనం కూడా పాల్గొందాం. ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం వైపు నడిపించేదానికి ఆర్ కృష్ణయ్య చేసే పోరాటంలో మనమందరం కలిసికట్టుగా ముందు ఒక తాటి మీదకి వచ్చి కలిసికట్టుగా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.